సమానానికి ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక వాక్యానికి పేరు పేరుగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉత్సవాలు సాహిత్య కళలు రెండింటిలోనూ నిష్ణాతులు ఇక్కడ మనందరి మధ్య ఉన్నారు. ఒక్కసారి ఈ కర్తాధ్వనితో సుసంపన్నం చేయండి ఈ సందేశం. లయ వేదిక ఇలాంటి ఈ కార్యక్రమంలో ముందుగా బాల మేధావి చిరు వయసులోనే మురళీకృష్ణలో చిగుర్లు తొడిగి ఏడిగి ఏడిగి ఎగసి ఎగసి పడినటువంటి సంగీత మాధుర్యానికి అప్పులు పడినటువంటి అలనాటి పెద్దలు బాల మురళి అని సంబోధించడంతో ఆ పేరు స్థిరపడింది. ఏ గాలి తరగా ఎన్ని అద్భుత రాగాల్ని ఆస్వాదిస్తున్నాను. వందల బిరుదులు వేలాదిగా సత్కారాలు విశ్వవ్యాప్తంగా అందుకున్నారు ఆయన. అనేకానేక సంస్థలు వారిని సత్కరించి తమని తాము గౌరవించుకున్నాయి. అనేటువంటి ఫ్రాన్స్ లో ఇటీవల ఘన సన్మానం పొందిన సందర్భంగా వారికి అందించినటువంటి గౌరవ బిరుదు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా సువర్ణ హస్తల మీదుగా జ్యోతి ప్రజలను చేసి ఆరంభింపజేయడానికి మాన్య మహోదయులు కేవీ రెడ్డి గారు వారు ఆ
లయ వేదిక పక్షాన లయ ప్రవీణ అనేటువంటి బిరుదుతో మరొక బిరుదుతోటి లయ వేదిక వార్షికోత్సవ వేడుకల్లో వారికి ఈ బిరుదును ప్రదానం చేస్తారు. లయ ప్రవీణ ఇప్పటికే ఎన్నో బిరుదులు వారికి నామరాల నుంచి కూడా అంటే లయ వేదిక లయ ప్రవీణ అని బిరుదుతోటి వారికి ఆ బిరుదు ప్రదానం కూడా పద్మాడి భూషణ్ డాక్టర్ మనపల్లి బాలమురళీ కృష్ణ గారు వారు వారి చేతుల మీదుగా లయ ప్రవీణ బిరుదుతో సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు డాక్టర్ బాలమురళీ కృష్ణ గారు. మంచి బుద్ధి కలిగిన శుభకి, శుభకి అంటేనే మంచి బుద్ధి అందం. మన భారతదేశంలోనే మొట్టమొదటి టాప్ ర్యాంక్ తీసుకున్న మృదంగ మహిళ ఈరోజు నేను ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమానికి నేను రావాలని ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాను. నేను చెప్పాను కూడా, నేను ఎప్పుడు వస్తే అప్పుడే జరగాలి, లోపల జరగకూడదు అని చెప్పాను. అలాగే మా సుమతి నా కోసం వెయిట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు. కందమూరి రామ్మోహన్ రావు గారు అను కందమూరి రామ్మోహన్ రావు అని అంటారు, ఎందుకంటే బాబు అంట. ఏముండదు మనం గారు అని అంటారు. విష్ణు గారు రాహుల్ గారు అంటాం. కందమూరి రామ్మోహన్ రావు గురు నాకు వారి కంజీరా వాయించాలని చెప్పను, దాని వారి కంజీరాకి నేను పాడాను. తర్వాత పళని సుబ్రహ్మణ్య పిల్లయ్య, పళని సుబ్రహ్మణ్య పిల్లయ్య అంటే దక్షిణ దేశంలో సాధారణంగా మృదంగం వాయించే వారందరూ నాకు పరిచితులే. చిన్నతనం నుంచి వాళ్ళందరి వాద్యాలు వింటూనే ఉన్నాను. వారందరిలోకి ఆనాటికి ఈనాటికి కూడా నాకు నచ్చిన మృదంగ విద్వాంసులు పళని సుబ్రహ్మణ్య పిల్లయ్య గారు. లయ బ్రహ్మ దండమోడి నీరాజనం మృదంగ చక్రవర్తి లయ thank you.
ఈనాటి మన రిలేటివ్ స్పెషల్ మొగుల సవడి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విశేషణ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారిని సాదరంగా ఆహ్వానిస్తోంది మన మొగుల సవడి. ఈనాటి మన రిలేటివ్ స్పెషల్ మొగుల సవడి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు, ప్రముఖ మృదంగ మహిళా విద్వాంసురాలు. వీరి భర్తగారైన శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారే వీరు గురువు కావడం ఒక విశేషం. వీరు ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ మహిళా మృదంగ విద్వాంసులు. అంతేకాకుండా వీరికి మృదంగ శిరోమణి, మృదంగ లయ విద్యాసాగర, భగీరథ మొదలైనటువంటి బిరుదులను కూడా పొందారు. వీరు ప్రముఖ నాట్యాచార్యులు జోషుల సీతారామ శాస్త్రి గారి దగ్గర భరతనాట్యాన్ని కూడా అభ్యసించారు. ప్రస్తుతం ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న వీరికి ఈ సంవత్సరం ద బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా ఎంపికయ్యారు కూడా. ఇటువంటి విశిష్టమైనటువంటి ఒక వ్యక్తి ఈనాటి మన రిలేటివ్ స్పెషల్ మొగుల సవడి కార్యక్రమానికి రావడం నిజంగా ఒక విశేషం. ఇప్పుడు మనం ఆరవటి రౌండ్ ప్రారంభించబోయే ముందు ఈనాటి విశిష్ట అతిథి దండమూడి సుమతి గారితో కొంతసేపు ముచ్చటించి వారి మనోభావాలను తెలుసుకున్న తర్వాత నాట్యం చూద్దాం. సుమతి గారు, ఒక అరుదైన మహిళా మృదంగ విద్వాంసురాలిగా బోలెడంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మీరు నాట్య కళాకారిణిగా అంటే నాట్యం వైపు మొగ్గు చూపడానికి అది ఎలా మీకు అసలు వెళ్ళారు నాట్యం వైపు? నేను అసలు ప్రప్రదంగా నాట్యమే ప్రారంభించానమ్మా. మొట్టమొదట నాట్యమే 1900 దండమూడి సుమతి గారు అంటే మృదంగమే గుర్తొస్తుంది. 1957 వేదాంతం ప్రహ్లాద్ శర్మ గారి దగ్గర వారి దగ్గర నేను నాట్యం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత జోసులు సీతారామ శాస్త్రి గారి దగ్గర ఏలూరులోనే ఉన్నప్పుడు, మేము ఏలూరులో ఉండేవాళ్ళం, ఉన్నప్పుడు మన గుడిమెట్ల కృష్ణ గారి దగ్గర నాట్యం ప్రారంభించడం జరిగింది. తదనంతరం కొంత ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ నాట్యానికి స్వస్తి చెప్పడం జరిగి నాన్నగారు, మా నాన్నగారు మృదంగ విద్వాంసులు, మృదంగం ఘటం కంజిరా వాయిస్తారు ఆయన. అందువల్ల నాన్నగారు నాకు తర్వాత మృదంగం ప్రారంభించడం జరిగింది. తొలి గురువు మా నాన్నగారు. ఆ విధంగా నాట్యానికి బ్రేక్ రావటం జరిగింది. మొట్టమొదట మాత్రం నేను నాట్యం ప్రారంభించాను. కానీ ఏ విధంగా బ్రేక్ వచ్చినా కూడా ఈ కళ నుండి బయటపడకుండా ఒక అద్భుతమైన, ఈ రోజున సంఘంలో ఒక అద్భుతమైన మహిళని చెప్పడం లేదు, ప్రథమమైన మృదంగంలో, మృదంగం అన్న వెంటనే ఆడవాళ్లలో సుమతి గారి గుర్తొచ్చేంత స్థాయిలో మీరు ఉన్నారు. అది మా మా గురువుల ఆశీస్సులు. అంటే నాకు గురువు దైవం అన్ని ఆయనే. గౌరవనీయులు దండమూడి రామ్మోహన్ రావు గారు వారి నాకు గురువులు. ముఖ్యంగా ఏమిటంటే మంచి అద్భుతమైనటువంటి సాంప్రదాయం, పుదుక్కోట సాంప్రదాయం. అందులో వారు ప్రత్యేకంగా ఒక దండమూడి స్టైల్ అని, ప్రత్యేకంగా దండమూడి వారి స్టైల్ దానికి ఒక ఆయనకి చాలా, అది వారి గురించి నేను చెప్పేంత అర్హత నాకు లేదు. చాలా అద్భుతమైనటువంటి గొప్ప స్టైల్ ఆయనది, ఆయన సొంతంగా క్రియేట్ చేసిన స్టైల్. ఆ స్టైల్ ని ఇప్పుడు వారి దగ్గర నేర్చుకున్న వాళ్ళ మేము శిష్యులు మేమే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఆయన అనుసరించే అంతటి గొప్ప స్టైల్ అయింది. కళాకారుడు వారి యొక్క ఆశీస్సుల వల్ల ఏదో ఇప్పటికీ విద్యార్థి దశలో ఇంకా కొనసాగుతున్నా ఉన్నానమాట. ఇప్పటికీ విద్యార్థి దశలో కొనసాగుతున్నానని చెప్పడం మీ సంస్కారం. తర్వాత అండి, నాట్య కళాకారులకు సంగీత సాహిత్యాల పట్ల ఎంతవరకు అవగాహన ఉండాలి, ఎలాంటి అవగాహన ఉండాలి అని అనుకుంటున్నా? నాట్యానికి అన్ని రకాల హంగులు కావాలమ్మా. అందులో సాహిత్యం, సంగీతం అనేది కూడా, సంగీతం, సాహిత్యం, అభినయం మీకు చెప్పానా. ముందుగా నాట్యానికి ముందు బొమ్మ అందంగా ఉండాలి. ఆహార్యం, ఏది ఎలా ఉన్నా కూడా
ప్రకృతి రూపసి అయి ఉండాలి ఆ విధంగానే సంగీతం సాహిత్యం కూడా అందులో ఉన్నట్లయితే వితరణగా చేయటం వీలవుతుంది ఒక ఒక పదానికి పూర్తి అర్థం తెలిసి దాన్ని ప్రదర్శించడానికి ఆ నర్తకికి వీలు కలుగుతుంది ముందు రచన పట్ల అవగాహన ఉంటే ఆ ప్రదర్శన అర్థవంతంగా ఉంటుంది నాట్యం చేస్తూ ఉంటే మనతో మాట్లాడినట్టుగా ఉండవనండి మా వారు అంటే మా గురువు గారు దండముడి రామ్మోహన్ రావు గారు మృదంగం వాయిస్తున్నప్పుడు కూడా నువ్వు మాట్లాడుతున్నట్టుగా ఉండాలి కరెక్ట్ అనుకుంటారు మృదంగం వాయిస్తుంటే శబ్దాలు కాదు నువ్వు వాయిస్తున్నది దానిలో నువ్వు స్వచ్ఛకు వెళ్ళాలి నీ మనసు అందులో నీ మనసు పరకాయ ప్రవేశం అంటారు ఆ విధంగా వెళ్ళి వెళితేనే నువ్వు వాయిస్తుంటే నువ్వు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అని అంటారు అది ప్రతిదానికి ప్రతి కళకి వర్తిస్తుందని నా భావన పిల్లలు చేశారు కదా మనకి ఇంత ముందు మీరు క్వశ్చన్స్ అడిగారు కొన్ని వాళ్ళు దానికి అర్థం సైలెంట్ గా చూపించారు కదా అది మనకు ఎలా అర్థమవుతుందంటే అది అందులో ఆ కళలో ఉన్న గొప్పతనం ఈ సైగలతోటే భావం ముఖ్యం అభినయం ఆ అభినయం వాళ్ళు కరెక్ట్ గా చేస్తేనే వాళ్ళ యొక్క ఆంతర్యం ఏమిటో అనేది మనకు అర్థమవుతుంది కనుక సాహిత్యం సంగీతం బాగా అవసరం అని నా అభిప్రాయం ఈనాటి రిలేటివ్ స్పెషల్ ముగలసబడి ఎంతో హాయిగా ఎంతో ఆనందంగా ఎంతో ఆహ్లాదంగా ఆటలతో పాటలతో చాలా ఆత్మీయంగా జరిగింది ఈ రోజున మన విశిష్ట అతిథి దండముడి సుమతి గారిచ్చి కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ప్రశంసా పత్రాలు పారితోషికాన్ని అందజేస్తారు జ్ఞాపకాలు కూడా అందజేస్తారు రండి మీరు కూడా రండి మొదట డాక్టర్ జయంతి ఎస్ నిఖిల తర్వాత శ్రీమతి పద్మశ్రీ హేమంత్ లేఖ్యాభరణి తర్వాత డాక్టర్ జి కుసుమ గాయత్రి శ్రీలాస్య సుమతి గారు మీరు ఇంతసేపు ఈ రిలేటివ్ స్పెషల్ మొగుల సబడి చూశారు కదా మీకు ఎలా అనిపించిందో ఒక్క రెండు ముక్కల్లో చెప్తారా చాలా అవకతవకలలో పడిపోతుంది విద్య సరస్వతి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సాంప్రదాయమైనటువంటి దృశ్యాలను తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచన వచ్చి నిర్వహిస్తున్నటువంటి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వారికి నేను సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముందుగా వీళ్ళు వాళ్ళ వృత్తుల్లో రాణిస్తూ విద్యను నేర్చుకుంటూ ప్రదర్శనిస్తున్నారంటే నాట్యం అన్ని కోణాల నుంచి అన్ని సమంగా ఉంటేనే నాట్యం చూడగలుగుతాం అందం ఆహార్యం అభినయం ఇన్ని సమస్తం ఉండాలి నాట్యానికి అన్నీ ఉంటేనే నాట్యాన్ని చూడగలుగుతాం అటువంటి నాట్యాన్ని కష్టపడి నేర్చుకొని ప్రతిభని ప్రదర్శించటం అంటే సామాన్యమైన విషయం కాదు ఇది అంటే ఇవి బ్రహ్మ విద్యలు భగవంతుడు ఆశీర్వదిస్తే తప్ప వచ్చే కావు అటువంటి విద్యలు నేర్చుకొని ఇప్పటితో ఇంతటితో ఆపేయకుండా ముందు ముందు మరింత రాణించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి చాలా చక్కగా మాట్లాడారు తర్వాత మీరు ఒక అంశాన్ని అభినయించి చూపించాలి మేమందరం కూడా చూస్తాం యువడే
నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి. నమస్కారం సుమతి రామ్మోహన్. నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు, సుప్రసిద్ధ మాద్దంగికులుగా మీరు సంగీత రసికులందరికీ పరిచయమే. అయితే ఈ విద్యలో మీ శిక్షణా క్రమం ఎలా సాగిందో వివరించండి. నా విద్యాభ్యాసం గురుకుల పద్ధతిలో చాలా కఠినంగా జరిగింది. విద్య నేర్చుకోవటమే లక్ష్యం తప్ప మరొక కోరిక అనేది ఏమి ఉండేది కాదు. ఆ రోజుల్లో మాకు ఒక ఉద్యోగం చేస్తామని కానీ పలానా వారి కచేరికి వహిస్తామని కానీ లేదు మరొక విధంగా ఇదిగో ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తామని కానీ ఆ కోరికలు ఏం లేవు మాకు. విద్య విద్య కోసమే నేర్చుకున్నటువంటి రోజులు అవి. కఠినమైనటువంటిది ఎందుకని చెప్పానంటే గురుకుల పద్ధతిలో నుంచున్నా తప్పే కూర్చున్నా తప్పే అలాంటి రోజులు అవి. నేనే విద్య కోసం వెళ్ళాం కాబట్టి విద్య నేర్చుకున్నాం. విద్యకి మరొక లక్ష్యం అంటూ ఏం లేదు. లక్ష్యం లేనటువంటి విద్యాభ్యాసం మాది. సరే విద్య నేర్చుకున్నాం. ఓ బలవంతం మీద 1949లో స్టాఫ్ ఆర్టిస్ట్గా ఏఆర్ విజయవాడలో చేరాను. అక్కడి నుంచి నాకు విద్యాభ్యాసం అలా పూర్తయింది. అప్పటి నుంచి నేను సామాన్య విద్వాంసుడిగా నేను అది పరిగణిత చెందుతున్నాను. సుమతి రామ్మోహన్ రావు గారు, మరి మీకు ఒక మహిళగా ఈ మృదంగ వాద్యాన్ని నేర్చుకోవాలనే అభిలాష లేకపోతే స్ఫూర్తి ఎలా కలిగిందో వివరించి మీ శిక్షణా క్రమం కూడా ఎలా జరిగిందో చెప్పండి. అలాగేనండి. నేను మృదంగ వాద్యంలో స్ఫూర్తి పొందింది గౌరవనీయులైన శ్రీ రామ్మోహన్ రావు గారి వాద్యం విని స్ఫూర్తి పొందాను. మొట్టమొదటిగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే మా పితామహులు మాతామహులు కూడా సంగీత విద్వాంసులు అవటం నా మొదటి అదృష్టంగా భావిస్తున్నాను. మా తండ్రి గారైనటువంటి శ్రీ నిర్మోహన్ రాఘవయ్య గారి వద్ద నేను మృదంగ విద్య ప్రారంభించాను. వారు మృదంగం కంజిరా ఘట విద్వాంసులు అన్నమాట. ఆ విధంగా నాకు ఇంటి దగ్గర మృదంగం నేర్పుతూ ఏలూరు కళాక్షేత్రంలో భరతనాట్యమందు ప్రవేశం కలగజేశారు. అలా రెండు విద్యలు నేర్చుకుంటూ ఉన్న కొంతకాలానికి ఉద్యోగరీత్యా మా నాన్నగారు విజయవాడ మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అవడానికి వస్తూ నన్ను కూడా వారితో తీసుకొచ్చి నన్ను భరతనాట్యం సెక్షన్లో చేర్పించి విద్యార్థిగా ఆయన ఉద్యోగంలో జాయిన్ అవడం జరిగింది. అక్కడ ఉండగా నేను నేర్చుకునేటప్పుడు శ్రీ మహాదేవ రాధాకృష్ణరాజు గారు ప్రొఫెసర్గా ఉండేవారు. ఆ విధంగా నేను అక్కడ సర్టిఫికెట్ పాస్ అవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి కచేరీకి మా నాన్నగారితో వెళ్ళటం, ప్రతి కచేరీ వినటం, ఆ సందర్భంలోనే గౌరవనీయులు శ్రీ రామ్మోహన్ రావు గారి వాద్యం విని మృదంగం ఇంత కమ్మగా ఇంత రుచిగా ఇంత హాయిగా ఉంటుందనే ఒక నా మనసుకి హత్తుకునేలా కలగజేసిన సంఘటనలు జరిగి అదే మీకు స్ఫూర్తి కలిగి వారి దగ్గర ఎప్పటికైనా నేను మృదంగం నేర్చుకోగలుగుతానా అనేది నా మనసులో చిన్న మనసులో నా కోరిక మిగిలిపోయి ఉంది. కొంతకాలానికి మా తండ్రి గారు వారి దగ్గరికే తీసుకెళ్లి అప్పచెప్పటం, వారి దగ్గర మృదంగం నేర్చుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు ప్రప్రథమ ఏకైక ఏ టాప్ గ్రేడ్ మహిళా మృదంగ కళాకారిణి, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి
దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు. మరి ఈరోజు వీరితో చర్చించి వీరిని గురించిన మరిన్ని విశేషాలని మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మ్యామ్, ముందుగా అసలు మీ గురించి, అంటే మీ పుట్టు పూర్వత్రాలు, ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారా? తప్పకుండా. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టానండి. మా తల్లిదండ్రులకి మేము 14 మంది సంతానం. 14 మంది ఆ రోజుల్లో. మా నాన్నగారు మృదంగ విద్వాంసులు, అలాగే కంజరా ఘటం కూడా వాయించేవారు. అంటే ఈ ఆర్ట్స్ ఇంతమంది బిడ్డలకి వచ్చిందా అంటే రాలేదు. భగవంతుడు నా నుదుట ఆ గీతను రాశారు. అదృష్ట రేఖ మీకు వరించింది. రాశారు. మా తండ్రి గారు, అది నేను ఆడపిల్లనా మగపిల్లనా అనే ఆలోచన కూడా ఆయనకి లేకుండా మరి నాకు ఆ పురుష వాద్యాన్ని నాకు నేర్పించడం జరిగింది. ప్రథమ మహిళా కళాకారిణి మీరు. అసలు అంటే ఇది పురుషులు సమర్థించటమే కష్టమైన వాయిద్యం. ఇది ఎంతో బలం, శక్తి కావాలి. బలం కాదండి, ఆ పట్టు వేరు. బలం ఉండి ఇంతలా ఉండి ఇంత బరం ఉంటే అది వచ్చేస్తుందని కాదు, దానికి ఒక గ్రిప్ అనేది భగవంతుడు అది ప్రసాదించాలి. బ్రహ్మదేవుడు ప్రసాదించాలి తప్ప బ్రహ్మ నొసటి రాయకపోతే ఈ బ్రహ్మ విద్యలో ఎవరికి ఏది రాదు. నిజంగానే బ్రహ్మ విద్య రాదు. అది నా అదృష్టం కొద్దీ మా తండ్రి గారి ద్వారా నేను అభ్యసించటం మొదలు పెట్టాను. మీ తండ్రి గారు, ఆయన కూడా మృదంగ విద్వాంసులు. మృదంగ విద్వాంసులు. ఆయన పేరు మ్యామ్? నిడిమోలు రాఘవయ్య గారు. శ్రీమతి వెంకటరత్నమ్మ గారు మా తల్లిదండ్రుల పేరు. అయితే పూర్వం ఏంటంటే మృదంగం ఒక కర్ర ఆధారంగా రెండు చెక్కల్ని పెట్టి దాని మీద వాయించటం నేర్పేవారు అన్నమాట. ఆ చెక్కల మీద వాయించటంలో నా చేతులు మంటలు పట్టిపోయేది. అది నా వయసు ఎంత అప్పుడు మహా అయితే 8 ఏళ్ళు అలా ఉంటాయి. 8 ఏళ్ళప్పుడు మీరు ప్రారంభించారు? ప్రారంభించారు మా నాన్నగారు. ఆ చెక్కల మీద ఓ గట్టిగా వాయించి మా వాయించి గట్టిగా కర్ర పెట్టి ఇటు ఇటు ఒక కర్ర ఆధారంగా ఉండేది. ఇటు ఒక ఇంత చెక్కను ఇటు ఒక ఇంత చెక్క ఉండేది అనమాట. ఆ రోజుల్లో అలా నేర్పేవారు. చెయ్యి బాగా తిరగడానికి, స్వాధీన పడటానికి, తిరగటానికి కాదు. అయితే కొన్నాళ్ళు నేర్చుకున్న తర్వాత మీ మృదంగం వద్దు ఏమొద్దు నేను నేర్చుకోను, నా వల్ల కాదు, అవి చేతులు మంట పుట్టేస్తున్నాయి, చాలా భయంకరంగా బాధగా ఉండేవి. అసలు ఆశ్చర్యం, 8 ఏళ్ల వయసులో మీకు మృదంగం నేర్పించాలని ఎందుకు అనిపించిందో? మీ నాన్నగారికి తెలియదు. అంటే ఒక విధంగా నేను ఆ విషయం కూడా నేను చెప్పాలంటే ఆడపిల్లలు అసలు బయటికి రాకూడదు అనే నియమ నిష్టలు కలిగినటువంటి రోజులు ఆ రోజుల్లో. అటువంటి రోజుల్లో నా తల్లిదండ్రులు ఒక పురుష వాద్యాన్ని నాకు నేర్పించి అవును ఈ స్థితిలో నన్ను నిలబెట్టారంటే వారికి నేను జన్మతా రుణపడి ఉంటాను. కరెక్ట్. కానీ మృదంగం దట్టు మీరు ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ ఇండియాలో ఉన్నటువంటి మీరు ఉద్వేగంలో అవుతున్నారు. అమ్మా నాన్న తలుచుకోవటం వల్ల, అదే తల్లిదండ్రులు తలుచుకోవటం వల్ల, సహజం కదా. అవును. అయితే నేను నేర్చుకోను, నాకు వద్దు ఈ మృదంగ వాద్యం వద్దు, మీకు నమస్కారం, మీ మృదంగం నమస్కారం, నేను వద్దాను. కాదమ్మా, బాగుంటుంది, నీకు మంచి లయది ఉంది, మంచి పట్టు వస్తుంది, పట్టు ఉంది, మంచి చెయ్య హ్యాండ్ అది ఉంది, నీకు అన్ని భగవంతుడు ఇచ్చాడు, నీకు నువ్వు నేర్చుకో అని చెప్పి ఆయన కూడా మృదంగ విద్వాంసులుగా అది కనిపెట్టారు. మీలో ఆ లయ కళ ఉంది అని చెప్పి ఆయన కనిపెట్టి మీకు ఆ మృదంగాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మానేశాను, నేర్చుకోలేదు. మానేసేసిన తర్వాత యాక్చువల్గా ఏమైందంటే మా నాన్నగారికి విజయవాడ, అంటే మేము ఏలూరులోనే ఉండేవాళ్ళం, విజయవాడకి విజయవాడ ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళల్లో కాలేజీ కళాశాలలో ఆయన ఉద్యోగం. మేము అక్కడి నుంచి వలస ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యాం అంటే 1960లో. 60లో షిఫ్ట్ అయిన తర్వాత కాలేజీలో నాకు చిన్నప్పటి నుంచి నాట్యం అంటే బాగా ఇష్టం.
ఆడవాళ్ళకి నాట్యం అంటే ఇష్టం లేకుండా ఫస్ట్ మొట్టమొదటి ప్రశ్న మామూలుగా ఆడవాళ్ళంటే లలితంగా వీణ లేదంటే వయలిన్ మధ్య కాలంలో వీణ సంగీతము నృత్యము ఓకలికి తీసుకుంటారు మృదంగం స్పెషల్ గా నేర్పించడం దట్ ఈస్ రియల్లీ అందుకనే నేర్చుకున్నాను కనుక ఇవాళ మీరు ఇంట్రో చేస్తున్నారు అవునవును దట్ ఏ టాప్ అంటే చాలా విలక్షణంగా ఉంది కదా ఒక పురుష వాద్యం చెప్పిన విలక్షణంగా అదే 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 ఆ విధంగా మేము విజయవాడ రావటంలో నేను నాట్యంలోనే జాయిన్ అయ్యాను అక్కడ కళాశాలలో నాట్యంలో జాయిన్ అయ్యి నేర్చుకుందాం అనుకుంటే మా నాన్నగారు కాదమ్మా నువ్వు మృదంగమే నేర్చుకో మృదంగంలో నువ్వు పైకి వస్తావు మృదంగంలో నేర్చుకో డాన్స్ నేర్చుకుంటే నీవు ఆ డాన్స్ని మనం పోషించాలి మనల్ని అది పోషించలేదు ఎందుకంటే నాట్యానికి ముందు నగలని ఖర్చు ఉంటుంది మరొకటని మరొకటని డ్రెస్సులని ఖర్చు ఉంటుంది ఖర్చు పెట్టుకునే స్థితి మంత్రులు కాదు మా తల్లిదండ్రులు అప్పటి రోజుల ప్రకారంగా చూస్తే అంటే ఇంతమంది సంతానం నేను సెవెన్ అనేది నా లక్కీ నెంబర్ కూడా ఓకే ఆ విధంగా నేను మా నాన్నగారు ప్రోద్బలంతో మళ్ళీ మృదంగం నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకో నేర్చుకునే ఆయన ఎంత బ్రతిమాలినా కూడా నేను నేర్చుకోనని చెప్పేశాను కానీ ఒక ఒక మహావిద్వాంసుడు సంగీత కచేరీ మా నాన్నగారితో పాటు ఈ కచేరీలకి వాటికి సభలకి వాటికి వెళ్లేదాన్ని నన్ను తీసుకుపోతుండేవాడు ఆయన ఇంకా ఏ ఇంతమంది సంతానంలో ఎవరిని ఆయన వెంట పెట్టి తీసుకెళ్లేవాళ్ళు మిగతా ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కదా చూపించటం కాదు అది రాలేదంతే ఆ సెన్స్ అనేది భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదు నన్ను పట్టుకుని తీసుకెళ్లేవారు ఏ కచేరీకైనా వెళ్తుండే వెనక వెళ్ళిపోతూ ఉండేదాన్ని ఆ విధంగా నేను ఒక మహావిద్వాంసుడు సంగీత కచేరీకి శ్రీ దండమూటి రామ్మోహన్ రావు గారు మృదంగం వాయించగా నేను చూశాను అనమాట అప్పుడు నాకెంత వయసు చాలా చిన్న వయసు మహా అయితే 9 ఏళ్ళు ఎంతో ఉంటుంది అంతకంటే ఉండదు 8 మీరు ప్రారంభించారు మానేసా అన్నారు 9 మీరు కచేరీకి వెళ్ళారు కచేరీకి తిరుగుతూనే అదే నాన్నగారు వెనక తిరుగుతూనే ఉండేదాన్ని ప్రోగ్రాంకి వెళ్ళాను అంత మహావిద్వాంసుడి గాత్ర కచేరీకి ఎవరైనా సరే ఓకలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మృదంగం అంత అందరికి దాని మీదే దృష్టి వెళ్ళటం అనేది తక్కువ తక్కువ కానీ గౌరవనీయులు శ్రీ రామ్మోహన్ రావు గారు మృదంగం వాయిస్తున్నారు ఆ కచేరీకి వాయిస్తుంటే అబ్బో ఏమిటి మృదంగం ఏమిటి ఇంత ఇంత మధురంగా ఉంది అద్భుతంగా ఉంది అనుకున్నాను ఇంత లాలిత్యంగా ఉంది ఇంత గంభీరంగా ఉంది మనిషితో మాట్లాడుతున్నట్టుంది ఈయన వాయిస్తుంటే మృదంగం నేర్చుకుంటే ఈయన దగ్గర నేర్చుకోవాలి అని అంత చిన్న మనస్సుకి నాకు అది నాటుకుంది అనమాట మనసులో ఒకవేళ మృదంగం అంటూ నేర్చుకుంటే ఈయన దగ్గర నేర్చుకోవాలి రామ్మోహన్ రావు గారి అని నాకు ఆ బీజం పడిపోయింది నమస్కారం జ్ఞాపకాల శీర్షికకి స్వాగతం మనం కళలకి కాణాచైనటువంటి విజయవాడ నగరంలో ఉన్నాం విజయవాడ అనగానే మనకి కనకదుర్గ అమ్మవారి టెంపుల్ తో పాటుగా కృష్ణ బ్యారేజ్ అలాగే తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం ఇంకా లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి ఎంతో మంది కళాకారులు గుర్తొస్తారు ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మృదంగ విద్వాన్ శ్రీమతి దండమూరి సుమతి రామ్మోహన్ రావు గారు తనకంటూ తన ఒక అత్యున్నతమైన స్థానాన్ని ఆవిడ క్రియేట్ చేసుకుని ఇవాళ ఎంతో మందికి మార్గదర్శకురాలుగా ఉంటూ ఇటీవలే భరతనాట్య లెక్చరర్ గా కూడా ఆవిడ రిటైర్ అయ్యి తన సేవల్ని ఇంకా విస్తరిస్తూ అనేక మంది కళాకారులకు సహకార వాయిద్యాన్ని అందిస్తూ సుమారు కొన్ని 100 కచేరీలు ఆవిడ చేస్తూ సంగీత సేవ చేస్తున్నారు మరి ఈనాటి మన జ్ఞాపకాల శీర్షికలో శ్రీమతి సుమతి రామ్మోహన్ రావు గారిని కలుద్దాం నేను ప్రప్రదంగా నా తండ్రి గారైనటువంటి శ్రీ నిడుమోలు రాఘవయ్య గారి వారి దగ్గర శిక్షణ పొందాను ఆడవాళ్లు బయటికి రాకూడదు అనే నియమాలు నిష్టలు ఉన్న ఆ సందర్భంలో నా తల్లిదండ్రులు ఒక పురుష వాద్యాన్ని
వాయించటానికి నన్ను ప్రవేశపెట్టిన సాహసానికి వారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. తరువాత సంగీత నృత్య కళాశాల విజయవాడ కాలేజీలో చేరాను. అక్కడ సర్టిఫికెట్ కోర్సు వరకు, అప్పట్లో సర్టిఫికెట్ కోర్సు వరకే ఉండేది, డిప్లొమా లేదు. డిప్లొమా మాత్రం నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ అక్కడ నేను విద్య మా తండ్రి గారి వద్దే డిప్లొమాకి తర్పీదు పొంది ప్రిపేర్ అయ్యి డిప్లొమా అక్కడ చేసి వచ్చాను. తదనంతరం గౌరవనీయులు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి వద్ద విద్యను అభ్యసించడం ప్రారంభించాను. తొలి కచేరీ ఎప్పుడు చేశారు? నాకు సుమారుగా 13-14 సంవత్సరాలు ఉంటాయి. శ్రీరంగం గోపాలరత్నం గారికి వాయించాను. ఆవిడ మహా విద్వాంసురాలు, చాలా గొప్ప విద్వాంసురాలు. వారికి నేను మొట్టమొదటి కచేరీ వాయించడం జరిగింది. ఈ మృదంగం నేర్చుకోవటానికి ముఖ్యంగా మహిళలు ఏమన్నా ఎక్స్ట్రా స్టామినా అనేది ఏమన్నా కావాలా? ఎలాంటి అర్హత? ప్రత్యేకమైన అర్హతలు అంటే నాకంటే మరొక ఎగస్ట్రా అర్హత పురుషుల్లో కనిపిస్తే ఇది కావాలని అనిపించేది. నాకు మాత్రం నా అనుభవంగా నాకేమి ఎగస్ట్రా కావాలి అని అనిపించలేదు. మరి ఎందుకు ఇవాళ చూస్తే కేవలం వేళ మీద మాత్రమే లెక్క పెట్టగలిగినంత మంది మహిళలు మాత్రం ఎందుకు? అపోహ. ఆడబిడ్డ అనగానే సహజంగా ఏంటంటే ఒక వీణ నేర్పించటం, ఒక వోకల్ నేర్పించటం, ఒక వైలిన్ నేర్పించటం, ఒక డాన్స్ నేర్పించడం, నాట్యం నేర్పించాలను, ఈ విధంగానే ఉంటుంది తప్ప తల్లిదండ్రులకి ఆలోచన ఇది కూడా మా ఆడపిల్ల అయినా సరే మా బిడ్డ వాయించగలదు అనే సాహసం నా తల్లిదండ్రులు చేసినట్టుగా ఇప్పుడు చేయలేకపోవటం దురదృష్టకరం. ఒక కచేరీ విజయవంతం అవటానికి అందులో మీ పాత్ర అంటే ఒక మృదంగ విద్వాన్ సహకారం. ఒక లిస్ట్ గాని వైలినిస్ట్ గాని వీణ గాని మరొకరు ఎవరైనా సరే మెయిన్ ఆర్టిస్ట్ కి సహకార వాద్యంగానే ఉండాలి. వాళ్ళు పాడుతున్న దానికి వాళ్ళు నెక్స్ట్ ఏం పాడతారు అనేది వాళ్ళు మర్చిపోకుండా అతి జాగ్రత్తగా ఏమాత్రం వాళ్ళు మన మీద ఈ ఫలానా మృదంగం వేసుకున్నందువల్ల ఇబ్బంది పడుతున్నామే అనే ఆలోచన రాకుండా సహకరించడమే సహకార వాద్యం. మీరు సోలో చేసినప్పుడు ప్రత్యేకంగా ఏమన్నా తాళ ప్రక్రియలో ఏమన్నా మార్పులు చేసుకున్నారు? నేను సోలో వాయిస్తున్నప్పుడు ఎక్కువగా నాకు ఇష్టతరమైనటువంటిది ఏమిటంటే ఒక కొత్త తాళంలో వాయించాలి అనేది నా కోరిక. ఇప్పుడు వాయించగలిగి మనం వాయించకపోవడం అనేది తప్పు అని నా భావన. మనం ఒక కొత్త తాళం కానీ కొత్త ముక్తాయి కానీ ఒక కొత్తది ప్రక్రియ చూపించడం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి అంశం. అందువల్ల అటువంటివన్నీ చేస్తూ ఉంటాను. ఏదో భగవంతుడి దయ వల్ల ఇంతవరకు ప్రశంసే పొందాను. ఇన్నేళ్ల మీ లైఫ్ లో మీరు చాలా బాగా గుర్తుపెట్టుకునే మరచిపోలేని ప్రశంస చాలానే ఉన్నాయి. అంటే నా భర్త ద్వారా ప్రశంస పొందాను, అది చాలా గ్రేట్. నాకు చాలా అది ఉన్నత శిఖరాలలో కూర్చున్నట్టుగా నేను భావిస్తాను. ఆ విధమైనటువంటిది గౌరవనీయులు మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా నన్ను ఎంతో మెచ్చుకుంటారు. నీ దగ్గర మంచి విద్య ఉందో అంటే చాలా స్వతంత్రంగా అనమాట. ఎందుకంటే వారు విజయవాడ మ్యూజిక్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా చేసినప్పుడు నేను విద్యార్థిని. మంచి లయ ఉన్నది సుమతి అని నాకు ఒక ప్రశంస లెటర్ కూడా వారు నాకు అందజేశారు. మరొక కాన్సర్ట్ చేస్తూ ఉండగా అప్పుడు నా 20-25 ఏళ్ళు ఉంటాయి. ఒక అప్పటికే ఒక 65-70 ఏళ్ళ ముసలావిడ, అమ్మ కచేరీకి నీకోసమే వచ్చాను, నీ మృదంగం వినటానికి వచ్చాను, నిన్ను చూడటానికి వచ్చాను అని ఆ ప్రశంస ఉందే ఇప్పటికీ మర్చిపోలేనటువంటి అటువంటి ప్రశంసలు నాకు ఏంటంటే బొళ్ళు పులకరిస్తూ ఉంటాయి. మేడం కళాకారులకి నిరంతరంగా సాధన చేస్తున్నాను. ఇప్పటికి కూడా మీరు సాధన చేస్తూ ఉంటారు? నిత్యం సాధన చేయాల్సిందే. సాధన చేయకపోతే ప్రజలకు దొరికిపోతాం. నేను ఇవాళ సాధన చేయలేదు అంటే నాకు తెలుస్తుంది అన్నాడు. ఇవాళ నేను సాధన చేయలేదు అని తెలిసిపోతుంది. రేపు చేయలేదు ఎల్లుండి చేయలేదంటే ప్రజలకు కూడా తెలుస్తుంది. మా వారు ఒక్కటే చెప్తారు, రోజు భోంచేస్తున్నావా, నువ్వు తింటున్నావా, వాయించు. నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయలేదో సాధన చేయలేదో భోజనం మానే. 50 ఇయర్స్ బ్యాక్ మీరు కెరియర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2010 ఒక సీనియర్ మోస్ట్ కళాకారిణిగా
ఎలాంటి మార్పులు చేస్తున్నారు? పూర్వం కచేరీ వినాలి అంటే ఫలానా గ్రంథాలయానికి వెళ్ళి ఒక చోటకు వెళ్ళి మనం వెళ్ళి వినాలి. ఆ వెళ్ళి వినాలి అంటే ఇలాగా కాదు, మాకు టికెట్ ఒకటి ఉండేది, ఆ టికెట్ లేకపోతే ఎంట్రన్స్ ఉండేది కాదు. దానికోసమని మా కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉన్న వ్యక్తి చిన్న పేపర్ మీద స్టాంప్ వేసి దాని మీద ప్రిన్సిపాల్ సంతకం చేస్తే విద్యార్థికి కన్సెషన్ అన్నమాట. కన్సెషన్ ఓకే. 2 రూపాయలు కనుక టికెట్ ఉంటే మాకు 1/2 రూపాయికి ఇచ్చేవారు. ఈ కచేరీ కోసం 15 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఆ కచేరీకి వెళ్ళి జాగ్రత్తగా వినేవాళ్ళం. ఇవాళ కచేరీలో అంటే రణగణు ధ్వనుల మధ్య వినవలసిన దుస్థితి ఏర్పడింది. అసలు కచేరీకి వెళ్ళటం అంటే శాంతి గారు మీరు పలానా కచేరీకి రండి అక్కడ చెప్పుకుందాం కబుర్లు అనే డిగ్రేడ్ కి దిగజారిపోయింది. మీరు అభిమానించే మృదంగ విద్వాంసులు. నేను అభిమానించే వ్యక్తి మృదంగ విద్వాంసులు, మృదంగ చక్రవర్తి నా భర్త దండముడి రామ్మోహన్ రావు గారు. అపారమైన అనుభవం నుంచి ఇవాళ ఎవరైనా ఆడపిల్లలు ఇవాళ చాలా మంది వాయిస్తున్నారు మృదంగం. ఇంకా ఎవరైనా కొత్తగా ఈ ఫీల్డ్ రావాలి అనుకుంటున్నారా? రావాలి. మీరు ఇచ్చే సందేశం? సందేశం అంటే ప్రత్యేకంగా ఏం లేదు కానండి, ఇప్పుడు ఒక ఆడకూతురుగా నాకు ఒక 60 వచ్చి వెనక్కి వెళుతున్నాం గనక నెక్స్ట్ తరం వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నాను. అమ్మా మీరు మాకు ఇవాళ టైం ఇచ్చి చక్కటి మీ జ్ఞాపకాల్లోకి వెళ్ళి ఎన్నో అద్భుతమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు మళ్ళీ HMTV జ్ఞాపకాలు శీర్షిక చాలా సంతోషం. ఈ శతమృదంగ వాద్య నివాళి నిజంగా రామ్మోహన్ రావు గారికి నివాళులుగా నేను భావిస్తూ, వీరు ఇప్పుడు ఆదితాళంలో క్రింది పై కాలాలు చతురస్ర గతి త్రిశ్ర గతి ఖండగతుల్లో తమ వాద్య విన్యాసాన్ని వినిపిస్తారు. గురువుగారు శ్రీమతి దండమూరి శ్రీమతి రామ్మోహన్ రావు గారు దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. తత్తరికుం తత్తరికుం తద్ది తత్తరికుం Stop!
కరతాళతో అభినందించాలి. ఎందుకంటే విజయవాడలో మొట్టమొదటిసారిగా, విజయవాడ ఏమిటి మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఇలాంటి కార్యక్రమం జరిగిందని నేను అనుకోవట్లేదు. దానికి సుమతి గారు దాదాపు 3-4 నెలల నుంచి ఎంతో కష్టపడి వీరందరినీ కూడా సమీకరించి వ్యయ ప్రయాసలు ఓర్చి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి రిహార్సల్స్ చేయించి అందరినీ ఒక తాటిపై నడిపించిన ఘనత కేవలం ఆవిడకే దక్కింది చెప్పాలి. గురువులకే గుగ్గురు అయినటువంటి దండముడి రామ్మోహన్ రావు గారికి నిజంగా ఇది ఒక నివాళిగా మనం భావించాలి. కాబట్టి ఒకసారి మనం సుమతి రామ్మోహన్ రావు గారికి కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఆడవారు ఎందునా తీసిపోరు అనేది నిరూపించారు మన తండ్రిమూడి సుమతి రామ్మోహన్ రావు గారు. ధృవీకరణ పత్రం. శతమృదంగ వాద్య నివాళి. శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 15/2/2015 తన ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో మృదంగ బ్రహ్మ, మృదంగ చక్రవర్తి దండమూడి రామ్మోహన్ రావు గారి 85వ జయంతి సందర్భంగా సంగీత ప్రపంచంలో తెలుగునాట ప్రప్రథమంగా నిర్వహించిన శత మృదంగ వాద్య నివాళి కార్యక్రమాన్ని ఓ ప్రపంచ రికార్డుగా గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేయడమైంది.